చెప్పింది? అవును, మరి నాకెందుకు ఇస్తున్నారు? అదే, మీరిద్దరు బాగా క్లోజ్ కదా, మీరు సిస్టర్లా కాకుండా ట్విన్స్లా ఉంటారు కదా, అందుకే మీకు ఇస్తే తనకి ఇచ్చినట్టే అని ఇస్తున్నాను. నువ్వు చెప్పేదేదో ఏం అర్థం కావడంలా. అవును, మా అను బర్త్డే అని నీకెట్ట తెలుసు? అంటే మీ అను మా వాడికి ఫ్రెండ్ కదా, అంటే నాకు బ్రదర్ కదా, సో అలా తెలిసింది. ఎంత తెలిస్తే మాత్రం ఇటు టైం గాన్ టైంలో వచ్చి విషెస్ చెప్పడం ఏందబ్బాయ్? వాళ్ళంతా మనలా క్లాస్ కాదు, ఊరం మాస్. ఏమాత్రం నీపై డౌట్ వచ్చినా దెబ్బ కనపడకుండా నిన్ను చెత్త కొడుతుంది. లేదు లేదు, నీ మనసులో ఏదో దురుద్దేశం ఉండాది, అదేందో చెప్పు. ఓ మై గాడ్, నిజంగానే ఇడా ఊర మాసలా ఉంది, నేను ఎస్కేప్ అవ్వటమే బెటర్. ఏంది, ఏం మాట్లాడవేంది? అంటే అత్త, తంది ఫారెన్ కంట్రీ కదా, పాపం తెలియక వచ్చింటారులే. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే, టేక్ ఇట్, గుడ్ నైట్. నేను మిమ్మల్ని మళ్ళీ వచ్చి కలుస్తా, సారీ, కలుస్తాను, బాయ్. అటు యా. గాడ్, తప్పించుకున్నాను. నువ్వే తింగరదానివే అనుకుంటే వీడు సానా పెద్ద తింగరోళ్ళ ఉండాడు. సరే సర్లే, పోయి పడుకో. అయ్యో శ్రీరామచంద్ర, సిద్ధు ఎందుకు వచ్చాడు అక్కకి విష్ చేయడానికి? మరి నీకు బొకే ఎందుకు ఇచ్చాడు? అంటే నేను అందంగా ఉన్నాను కదా, ఎవరికైనా బొకే ఇవ్వాలనిపిస్తుంది. ప్రేయసిగా నా జీవితంలోకి అడుగుపెట్టి నా జీవిత భాగస్వామి కాబోతున్నా నీకు ఈ బర్త్డే ఎప్పటికీ గుర్తుండిపోవాలనే నా సర్ప్రైజ్. నన్ను ఇంతగా ప్రేమిస్తున్నా, మీతో కలిసి నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం నిజంగా మర్చిపోలేనండి. విక్కీ వాళ్ళేంటి ఇంకా రాలేదు? ఫోన్ చేయండి. సారు, మీరు ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు, మీరు వెళ్ళండి సారు. ఒసే, ఎవరిదే ఆ ఫోను? ఇంకా పడుకోలేదా ఏంది? వస్తున్నానుండే. ఒసే మొద్దు, నిన్నేనే మాట్లాడవేంది. ఆర్య ఫోన్ చేస్తున్నాడు. అయ్యో, అవన్నీ తర్వాత సారు, అవతల మాత్తు వస్తా ఉండది, ముందు ఆపండి. నీకు ఇలా కాదు, ఉండు, చెప్తా. తీయట్లేదు. అయ్యయ్యో శ్రీరామచంద్ర, అయ్యో ఒసే పద్మావతి, అయ్యయ్యో శ్రీరామచంద్ర, అయ్యో ఒసే పద్మావతి, నిన్నేనే లోపల ఏం చేస్తా ఉండావు? కలుపుతి. మా అత్త చూసిందంటే ఇక మన పని గోవింద. శ్రీనివాస కాపాడయ్యా. ఒసే తింగర్దానా, తన ఇక్కడికి రాకముందే నేను వెళ్తాను, ఉండు. అయ్యో సారు, ఎవరితోనే మాట్లాడుతా ఉండావు, ముందు నువ్వు తలుపు తీయి. అత్తా,
ఎవరు లేరతా? మరైతే తలుపు తీయో. ఇప్పుడు తలుపు తీసేంత వరకు విడిచిపెట్టాలా లేదే? అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేయాలి శ్రీనివాస? సరు, అక్క లేకుండా మీరున్నారని తెలిస్తే ఇంకేమైనా ఉండదా? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? గట్టిగా మాట్లాడకండి. అవతల మా అత్త ఆవలించకుండానే పేగులు లెక్క పెడుతుంది. సో వాట్, నేను వెళ్తాను, తప్పు. సరు సరు సరు. పోసే పద్మావతి, ఎవరితో మాట్లాడుతూ ఉండవే?